ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సో ఫస్ట్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఒంగోలు ఇది రెండోసారి రావడం, నేను ఇది మా ఫ్రెండ్ ఉండే ఊరు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్. అండ్ సినిమా రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ నా కెరీర్ మొత్తంలో బిగ్గెస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయి. సో అందుకని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి వాళ్ళు మనస్ఫూర్తిగా పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకోవడానికి సక్సెస్ టూర్ ప్లాన్ చేసాం. ఆ భాగంగా ఒంగోలు రావడం జరిగింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ హియర్. అండ్ మా డైరెక్టర్ ఏమో ఆడతారు. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. సో ఇవాళ ఒంగోలు వచ్చామండి. సో మా అశ్వద్ధామ ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఇంత మంచి రెస్పాన్స్, అసలు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో పర్సనల్గా టీంతో అందరి దగ్గరికి వచ్చి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నానండి. సో అందుకే ఇవాళ ఆ ప్రాసెస్లోనే ఒంగోలు వచ్చాం. అండ్ అశోక్ అన్న దగ్గరికి వచ్చాం. అశోక్ అన్న చాలా మంచి ఫ్రెండ్ అండి. సో చాలా చాలా థ్యాంక్స్. ఎంత ఎమోషనల్గా ఉందంటే ఫస్ట్ సినిమాని ఇంత ఆదరించినందుకు తెలుగు ప్రజలకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకా ఇంకా చూసి ఇలాంటి సినిమాలు ఇంకా మంచి ఎంకరేజ్ చేయాలని చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. సో సినిమా కథ రాయడం జరిగిందండి. ఎందుకంటే ఇది నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది బాంబేలో. అది తీసుకుని అక్కడి నుంచి అనుకుంటూ రాశాం ఈ సినిమాని. మీరే రాశారండి. అండ్ సో ఇప్పుడు జనాలు బాగా అంటే బాగా చూస్తున్నారు అండ్ బాగా ప్రోత్సహిస్తున్నారు. నెక్స్ట్ సినిమా ఏంటండి? నెక్స్ట్ సినిమా పాప అని చెప్పి పలానా అమ్మాయి పలానా అబ్బాయి టైటిల్ పేరు. అవసరం సినిమాస్ గారు దర్శకత్వంలో చేస్తున్నారు. డ్రీమ్ రోల్ అంటే బేసిక్లీ చాలా ఉన్నాయండి. ఇప్పుడు జోకర్ లాంటి ఒక క్యారెక్టర్ చేయను, అందరికి బాగా నచ్చాను కదా. అలా ఎలా లేదండి, అంటే ప్రేమకథ చిత్రాలకు మాత్రమే పరిమితం కాకూడదు. యాజ్ అన్ నటుడిగా అన్ని విధాలుగా నేను ప్రేక్షకులకి అన్ని విధాలుగా భావాలు చూపించాలి, అన్ని విధాల సినిమాలు చేసి వాళ్ళు మెప్పించాలి. సో అది ఒక భావంతోనే ఈ సినిమా రాయడం జరిగింది. ఆ లవర్ బాయ్ అని ఇమేజ్ నుంచి బయటకు రాదు. అదే అండి, ఇసరి కొత్త గట్టి కొట్టాను ఫిక్స్ రాసాము. సో అందుకే జనాలతో చూసి అందరూ కూడా బాగా నచ్చింది. బాగా నా కెరీర్ ఇంత కలెక్షన్స్ ఎప్పుడూ లేవు అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే గతంలో రాసిన రాశాను, చెల్లో రాశాను అండి. ఫ్యూచర్లో మేము ఇంకా తెలియదు అండి, తరగతి రాస్తున్నాను. అది మంచిదో లేదో చెడదో అని చూసా మరి. అప్పుడే లేదండి, లేదండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
ఎవరు ఎలా ఉంది సినిమా? అశ్వత్థామ కరెక్ట్ సూపర్ ఫైట్ వస్తుంది మధ్యలో బ్రేక్ జోన్, సారీ క్షమించాలి. బట్ మీరందరూ అభిమానించి నాగశౌర్య మీ అందరినీ కలవడానికి ఇక్కడ వరకు వచ్చేసారు కాబట్టి మాట్లాడడానికి మీరందరూ రెడీ, ఆ మాటలు వినడానికి. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఎమోషన్ ఎలా ఉంది? అండ్ శౌర్య ఎలా ఉన్నారు? మరి అశ్వత్థామ అంటూ ఒక మంచి సూపర్ హిట్ సినిమాని ఇచ్చిన డైరెక్టర్ తేజ మాట్లాడతారు ఇప్పుడు. హలో అంగుల్, థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం. అందరికి ఎలా అనిపించింది ఇప్పటి వరకు? ఫైట్స్ ఎలా ఉంది? శౌర్య అన్న ఎలా ఉన్నాడు? సో థ్యాంక్స్ అండి, నిజంగా చాలా చాలా థ్యాంక్స్. సో మిమ్మల్ని అందరినీ పర్సనల్ గా వచ్చి కలవాలని, ప్రతి ఊరు వస్తున్నాం, ఇవాళ ఒంగోలు వచ్చాం, నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మీ అరుపుల్లో మీ విజిల్స్ లోనే తెలిసిపోతుంది మీకు చాలా నచ్చిందని. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు ఒంగోలు బిడ్డలు? ఒంగోలు అంటే ఫేమస్ గెత్తలు అసలు ఒక్కొక్కరు కూడా అలాగే ఉన్నారు ఇక్కడ. అండ్ ఫైట్ చేసినప్పుడు కూడా నాకు మాస్టర్ చెప్పారు ఒంగోలు గెత్తలా ఉండాలి నువ్వు అని చెప్పి. ఎలా ఉంది సినిమా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ నీ పేరేంటి? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా నా కెరీర్లో పెద్ద హిట్ అయింది సినిమా, అందుకే మనస్ఫూర్తికి అందరికి వచ్చి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఈ ప్రేమను మర్చిపోలేను నేను, మీ ప్రేమను అస్సలు మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, లవ్ యూ లాట్స్. అండ్ బ్యూటిఫుల్ ఒంగోల్, థ్యాంక్ యూ, లవ్ యూ. ఏంటి బయటకు వచ్చి చెయ్యితే కొంచెం బాగుంటుంది.